హలో అండి అందరికీ నమస్తే మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఓ తల్లి కథ అనే వార్తాపత్రిక కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చంద్రం పడక్కదిలోకి వచ్చి క్రింద చాపపై పడుకున్న సరితను చూసి ముఖం చిట్లించాడు బయట ఎంతో హాయిగా ఉంది వాతావరణం వసంత ఋతువు ఆగమనం తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి ఓ పక్క ఉక్క మరో వంక శరీరానికి చెప్పలేని హాయి కలుగుతూ ఉంటే గదిలోకి అడుగుపెట్టాడు సరు ఏయ్ అలకా జవాబుగా వెక్కిళ్లు వినిపించాయి అతను ఒక్క క్షణం ఆలోచించాడు తనంటే నిజంగా సరితకి అభిమానం లేదా ఏమో తను ఇద్దరు బిడ్డల తండ్రి కన్యగా ఆమె ఎన్ని కలలు కన్నదో అతని మనసంతా అదో మాదిరిగా మారిపోయింది తన ఆవేదన అర్థం చేసుకునేవారేరి అనసూయతో తన వివాహం అయితే అయ్యింది కానీ ఆమెతో తాను గడిపిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వివాహమైన మూడు సంవత్సరాలలో ఇద్దరు బిడ్డలు కలిగారు అనసూయ అంతిమ శ్వాస పీల్చింది గాఢంగా నిట్టూర్చాడు సరు ఏమైంది మెల్లగా ఓదార్పుగా అడిగాడు సరితని దగ్గరగా వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చున్నాడు అబ్బే ఏం లేదండి ఏం లేదు అన్నది కళ్ళు ఒత్తుకొని కన్నీరు పెడుతూనే ఏం లేదు అంటే నమ్ముతానని అన్నాడు ఆమె ఏదో అనబోయి కిటికీ వైపు భయంగా చూసింది ఒక్క నిమిషం అర్థం కానట్టు చూసి లేచాడు కిటికీ వేయబోయాడు కిటికీ దగ్గర నిలబడిన శాల్తి కదిలినట్టు అయింది ఎవరై ఉంటారు అతనికి ఊహించటానికి కూడా అవకాశమే దొరకలేదు కిటికీ వేసేశాడు ఏమండి క్రిందే బాగుంది అన్నది దుప్పటి పరిచి రెండు దిండ్లు వేసి అతను వచ్చి ఆమె ప్రక్కన జరిగాడు అతని చుట్టూ పడిన చెయ్యి ఎర్రని మట్టి గాజులతో అందంగా కనిపించింది బంగారు గాజులేవి అన్నాడు నాకు బంగారం అంటే ఇష్టం లేదు అయినా నా అలంకారాల గురించి మీకెందుకు కు మీరు పైజామా వేసినా ప్యాంటు వేసినా నేను అడిగానా అన్నది చిన్నగా నవ్వుతూ ఆ మరుసటి ఉదయం నాలుగు గంటలకే లేచి వెళ్తున్న సరితని చూసి అతను చికాకు పడ్డాడు ఈ ఇంట్లో తనకు ఏ స్థానం ఉందో సరితకు తెలియదు అనుకున్నాడు అత్తతో చెప్పాలి తను ఏమిటి అత్తకి చూచాయిగా ఈ విషయం తెలిస్తే తనే మందలిస్తుంది అనుకున్నాడు అతను లేచి వచ్చేసరికి సరిత గిన్నెలు తొలుస్తుంది అప్పుడే లేచారా నవ్వుతూ చేతులు కడుక్కుంది నాయనా ఇదిగో కాఫీ ఏమిటమ్మా సరిత ఎన్ని పనులున్నా అల్లుడి పని ముఖ్యమన్నానా మందలించి తనే కాఫీ ఇచ్చింది లక్ష్మీ నర్సమ్మ సరిత తల వంచుకుంది కాఫీ త్రాగుతూ కళ్ళు చిక్కిలించాడు చంద్రం సరిత గిన్నెలు సర్తి వంటకి ఉపక్రమించింది వంటావిడకి ఏదో రోగము నీకెందుకమ్మా సరిత వెళ్ళి అబ్బాయి పని చూడు అన్నది పెద్దావిడ అలాగే వంట మీరేం చేస్తారు చెప్పండి అంటూ అక్కడే ఉండిపోయింది చంద్రం గదిలోకి వచ్చి తన పనులు తాను చేసుకుంటూ ఏ చిన్న శబ్దమైనా సరితే అని చూస్తున్నాడు ఒకసారి బయటకు తొంగి చూశాడు సరిత పిల్లలకి స్నానాలు చేయిస్తుంది సరిత నా బట్టలు అరిచాడు పిచ్చి కాకపోతే పనిపిల్ల ఉందిగా తనెందుకు చేయటం అనుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత పమిటకి చేతులు తుడుచుకుంటూ వచ్చి బట్టలు తీసిపెట్టింది మెడలో పసుపు తాడు చెవులకి తన పుట్టింటి నుండి తెచ్చుకున్న రింగులు తప్ప ఇంకేమీ లేవు ఏమండి అతని తలకి నూనె రాస్తూ పిలిచింది చెప్పండి అన్నాడు ఇటు తిరిగి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి సరితంటే అతనికి విపరీతమైన అభిమానం ఆరాధన ఈరోజు జీతాలు వస్తాయి కదూ నాకు తేలికగా ఉండేవి నలభై యాభై లోపున రెండు నూలు చీరలు తెచ్చిపెట్టండి అన్నది అదేంటి బీర్వా నిండా ఉన్నాయిగా అన్నాడు అవన్నీ కంచి గద్వాలు టెర్లిన్ చీరలు చాలా ఖరీదైనవి నాకంతగా నచ్చవండి అన్నది అప్పుడు భార్యని పరీక్షగా చూశాడు మామూలు నేత చీర అతి సాధారణమైంది కట్టుకుంది తను లక్షాధికారి అతను తల పంకించాడు అవన్నీ అనసూయ చీరలని అభిమానపడుతుందేమో అంతే అయి ఉంటుంది ఆడవారబ్బా అనుకున్నాడు ఆ సాయంత్రం మూడు నాలుగు చీరలు తీసుకువచ్చాడు రాత్రి భోజనాలు వడ్డిస్తూ లక్ష్మీ నరసమ్మ నిట్టూర్చింది బొత్తిగా ఈ గతి లేని పిల్లను తెచ్చి నీ గొంతు కోసానేమో బాబు పని తప్ప మరో ధ్యాసే లేదు అన్నది చంద్రం మనస్సు చివుక్కుమంది చేతులు కడుక్కొని కిటికీలో నుండి బయటకు చూశాడు సరిత పప్పు రుబ్బుతూ ఉంది అత్తయ్యన్నట్టు ఆ పిండి రుబ్బటమేమిటి రెండు మిక్సర్లున్నాయి ఇంట్లో చంద్రం అశాంతిగా నడవసాగాడు సరిత పని తీర్చుకుని వచ్చే వరకు తనకు నిద్ర ఆగదు ఆ విషయం చెబితే బేలగా చూస్తుంది అందుకే కయ్యమైనా వియ్యమైనా సమంగా ఉండాలి అంటారేమో రాను రాను చంద్రానికి భార్య పట్ల నిరసన పెరగసాగింది ఏమిటో నాయన నీకు తగిన పిల్ల కాదు అని లక్ష్మీ నరసమ్మ అనటంతో అతనికి మరింత నీరసం వస్తుంది భార్యాభర్తల మధ్య మాటలు అరుతైపోయాయి లక్ష్మీ నరసమ్మ నారాయణరావులకి అపురూపంగా పుట్టిన కూతురు అనసూయ అనసూయ కాంప్లెక్స్ అని పెద్ద షాపింగ్ సెంటర్ నిర్మించాడు నారాయణరావు అప్పుడే అతని బావగారు పోవటం పెద్ద కుటుంబంతో అక్కగారు బాధపడుతూ ఉంటే ఆఖరు కొడుకు చంద్రశేఖరాన్ని తీసుకువచ్చి కొడుకులా పెంచాడు లక్ష్మీ నరసమ్మ కూడా అనసూయ కంటే అల్లుడే మిన్న అన్నట్టు చూసింది ఆమెకు తెలుసు అల్లుడని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తన ప్రియమైన కూతురు అత్తగారింటికి వెళ్ళాలి అని అందుకే చంద్రశేఖరాన్ని అభిమానంగా చూసేవారు అత్తమామల ఆదరణ అనసూయ అభిమానం అతడిని ఇల్లరికమన్న ఆలోచనకే తావు ఇవ్వనే ఇవ్వనివ్వలేదు అనసూయతో వివాహమైన కొద్ది రోజులకే హార్ట్అటాక్తో నారాయణమూర్తి పోయాడు ఐదారు వేల అద్దెలు వస్తాయి అతను బ్యాంకులో ఉద్యోగం చేశాడు వెయ్యి రూపాయలకు పైనే అతనికి వస్తాయి కానీ అనసూయ ఆరోగ్యం అతి సున్నితమని గ్రహించటానికి అట్టే కాలం పట్టలేదు బెంగళూరు హనీమూన్కి వెళ్ళి గడిపిన వైవాహిక జీవితమే వేవిల్లు రెస్ట్ పురుడు బలహీనత అంటూ గడిచిపోయింది మొదటి కొడుకు పుట్టాడు తాత పేరు కలిసి వచ్చేలా సత్యనారాయణ అని పెట్టారు సతీష్ అని పిలుస్తున్నారు సతీష్కి మూడో నెల వచ్చాక అనసూయ కాస్త హుషారుగా తిరిగింది మూడు నాళ్ల సుఖమే హుష్ కాకి అన్నట్టు ఆమె మళ్ళీ మామూలే అసలు దాంపత్య జీవితం అంటే తెలియకపోతే వేరే విషయం కానీ ఈ మూడు నాళ్ల ముచ్చట ఏమిటో అర్థం కాలేదు అప్పుడే చంద్రం స్నేహితుడు చూపులకి లాక్కు వెళ్ళాడు పెళ్లి కూతురు ఇద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది సరదాగా అందంగా ఉన్న అమ్మాయి చంద్రం హృదయంలో చెరగని ముద్ర వేసింది కొందరిని చూడగానే చూపులు హత్తుకుపోతాయి కాసేపు మాట్లాడి అభిప్రాయం చెబుతాము అని వచ్చేశారు ఆ అమ్మాయే సరిత స్నేహితుడికి పెళ్ళికూతురు నచ్చిందిగా కట్నం నచ్చలేదు నిట్టూర్చాడు చంద్రం స్నేహితుడికి పెళ్ళికూతురు నచ్చింది కానీ కట్నం నచ్చలేదు నిట్టూర్చాడు చంద్రం మళ్ళీ కొడుకే పుట్టాడు అనసూయ పోయింది పిల్లలని చూసుకోవటం చాలా కష్టమైంది పనివారిని పెట్టుకున్నాడు సంవత్సరం గడిచింది ఒకరోజు లక్ష్మీ నరసమ్మ చంద్రశేఖరం దగ్గరికి వచ్చింది చంద్రం మనకు ప్రాప్తం లేదు కాబట్టే అనసూయ పోయింది దాంతోపాటు పోతామా నీ వయసు అయినా ఏం ముదిరిపోయిందని ఈ పిల్లలని చూసుకోటానికైనా ఓ స్త్రీ కావాలి నాయన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోరాదు అన్నది అత్తయ్య ఆశ్చర్యంగా చూశాడు అవును బాబు ఈనాటి నుండి నువ్వు నా కొడుకువి కోడలు వస్తుంది అనుకుంటాను అన్నదామి చంద్రశేఖరం పెద్దన్న కూడా ఏదో పనిమీదొచ్చి ఈ విషయాన్ని భలపరిచాడు చంద్రం అడ్డు చెప్పటానికైనా అవకాశం రాలేదు అనసూయతో తన సంబంధం ఎంత అన్న వెంట వెళ్ళి పెళ్లి కూతుర్ని చూశాడు ఆ అమ్మాయి ఎవరో కాదు సరితే అతని హృదయం పురివిప్పిన నెమలిలా అయ్యింది వారం రోజుల్లో సరితకి చంద్రానికి వివాహం జరిగిపోయింది అనసూయని లాలించినట్టే లక్ష్మీ నర్సమ్మ లాలింపు చూసి ఆమెకు హృదయంలో నమస్కరించాడు అనుకోకుండా ఈ ఉపద్రవం ఏమిటి సరిత ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉందని తెలియదు తన దగ్గర చనువు ప్రదర్శించదు ఎలా ఆమె భయం పోగొట్టాలో తెలియదు తనకి భార్యలతో సుఖపడే యోగం లేదేమో చంద్ర లక్ష్మీ నర్సమ్మ పాలు తెచ్చి బళ్ళ మీద పెట్టింది అతను చటుక్కున లేచి కూర్చున్నాడు మీరు తెచ్చారేం ఆ అమ్మాయికి చెప్పినా అర్థం కాదు నీ జీవితం ఇలా నిరర్థకం కావటం నాకిష్టం లేదు బాబు డబ్బుంటే బయట సుఖాలు తక్కువ అని వెళ్ళిపోయింది చంద్రం ఉలిక్కిపడ్డాడు అత్తయ్యా నేనంటే ఎంత ప్రేమ మీకు అనుకున్నాడు అతను అశాంతిగా అర్ధరాత్రి వడుకు గడిపాడు మెల్లగా తలుపు తీసుకొని వచ్చాడు ఇద్దరు బిడ్డల మధ్య నేల మీద పడుకుంది అటు సతీష్ మంచం ఇటు అనూప్ మంచం ఉంది పుళ్లలా కనిపించిన సరిత పొట్ట ఎత్తుగా ఉంది అతనికి ఏదో అనుమానం వేసింది సరు వెళ్ళి అరచేతితో వ్రాశాడు ఆ ఉలిక్కి పడ్డట్టు తనను ఎవరో తాకకూడని వ్యక్తి తాకినట్టు బిత్తరపోయి చూసింది అతనికి కోపం వచ్చింది రెక్కపట్టి గదిలోకి లాక్కు వచ్చాడు లైటు వెలుగులో ఆమెను చూసి తెల్లబోయాడు తైల సంస్కారం లేని జుట్టు పీక్కుపోయిన దవడలు చిరిగి మైలపట్టిన బట్టలు ఆమెను దగ్గరికి తీసుకోవాలంటే కూడా మనసు అంగీకరించలేదు ఎంత విసురుగా లాక్కు వచ్చాడో అంత విసురుగా బయటకు లాగాడు ఆమె అరచేయి ముళ్ళున్నట్టు గుచ్చుకుంది అదే చేయి పట్టుకొని అగ్నిగుండం చుట్టూ తిరిగాడు మృతువుగా మల్లె పువ్వులా ఉండేది ఏవండీ అంటూ ఉండగాని హాల్లో లైటు వెలిగింది లక్ష్మీ నరసమ్మ నిలబడింది సరిత తరుముతున్నట్టు పిల్లల గదిలోకి వెళ్ళింది ఇది నాయనా వరుస అన్నది జాలిగా బాధగా లక్ష్మీ నరసమ్మ అతను ఉక్రోషంగా తలుపు తీసుకొని బయటకు వెళ్ళాడు ఎంత దూరం నడిచాడో అతనికి తెలియదు పక్షుల కిలకిలా రావం విని వినిపించి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఓ రిక్షా కనిపిస్తే ఎక్కి ఇంటికి వచ్చాడు అత్తయ్య ఆ అమ్మాయికి విడాకులు ఇస్తాను వాళ్ళ నాన్నని పిలిచి పంపించేసేయ్ అన్నాడు ఇంటికి వస్తూనే అత్త తలుపు తీయడం చూసి ఆ మాటనకు బాబు నీకు బయట సుఖాలు తక్కువ సతీష్ అనూపుల కొరకు ఆవిడ ఉండాలి అన్నది లక్ష్మీ నరసమ్మ రోజు ఇంట్లో చూస్తూ ఎలా ఉండేదత్తయ్య ఓ పని మనిషి అనుకో ఆయన మనము పంపించినా పట్టెడన్నం పెడతాడు అనుకోను ఆ తండ్రి అన్నది చంద్రం మరింత ఉదాసీనంగా మారిపోయాడు ఆ రోజు ఏజెంట్ గారింట్లో పార్టీ రాత్రికి ఆలస్యంగా వస్తానని బయలుదేరాడు చంద్రం వీధి చివరికి వెళ్ళగానే స్కూటర్ పాడయింది స్కూటర్ నెట్టుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న గరాజులో పెట్టాడు చెమటతో బట్టలన్నీ తడిసిపోయాయి మెల్లగా ఇంటికి వచ్చాడు వాకిట్లోకి వినిపించే లక్ష్మీ నరసమ్మ గర్జన సరిత దీనమైన గొంతు వినిపించాయి అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు ఇదిగో మళ్ళీ అబ్బాయి ముందు పోయావంటే ఇంజక్షన్ ఇప్పిస్తాను మొన్న రాత్రి అతని గదికి ఎందుకు వెళ్ళావే నేను వెళ్ళలేదమ్మా ఆయన చేయి లాగే వరకు నాకు తెలియదు అన్నది దీనంగా ఇన్ని రోజులుగా లేనిది నీపై కోరిక పుట్టుకు వచ్చిందా అతన్ని ఆకర్షించటానికి ఏదో వేషం వేసి ఉంటావు అవునా అన్నది కోపంగా లేదమ్మా నాకే పాపం తెలియదు అయినా నేను పనిచేస్తుండగా వచ్చినా నేను తలెత్తి చూడటం లేదు అన్నది వెక్కుతూ చూస్తే అనుభవిస్తావు ఆవిడ వరండాలో కూర్చున్న అల్లుడిని చూడగానే చెరచెర బయటకు వెళ్ళింది చంద్రానికి కొంత అర్థమైనట్టు కానట్టు ఉంది గదిలోకి వెళ్ళి ఆ చీకట్లో అలాగే మంచంపై వాలిపోయాడు పార్టీ సంగతే మర్చిపోయాడు తలపై వెయ్యి సమ్మెట పోట్లు పడ్డట్టు అయింది వరండా వెలుగులో హృదయానికి హత్తుకున్న సరిత కనిపించింది ఆమె మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటుంది ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావాయా ఆయా కాదు బాబు అమ్మని చీపో నువ్వు ఆయావే అన్నాడు సతీష్ పిన్ని అను బాబూ అన్నది సతీష్ సరితని ఒక్కటి అంటించి పరిగెత్తాడు ఆమె పిండి రుబ్బుతూ ఉండగా పాలవాడు వచ్చాడు పాలు పోయించుకుంది ఏయ్ మీ అమ్మగారు లేరా అన్నాడు అమ్మగారు అన్న పదం ఒత్తి పలుకుతూ ఎదురింటికి వెళ్ళింది నెమ్మదిగా అన్నది చీచీ ఇంత రాక్షసత్వం ఎక్కడా చూడలేదు పని మనిషిని మాన్పించింది వంట మనిషిని మాన్పించింది రేపటి నుండి పాలకి మా ఇంటికి మిమ్మల్ని పంపుతుంది అన్నాడు కసిగా నువ్వెళ్ళు తాత అమ్మొచ్చిందంటే గొడవ అన్నది భయంగా దిక్కులు చూస్తూ మీకు నోరు లేదని గొడవ చేస్తుంది అయినా ఆయనకెంత బుద్ధి లేదు కట్టుకున్న దాని బాగోగులు పట్టించుకోడు ఏం మగడమ్మా మనకు తాత ఆయనకి ఇవన్నీ ఏం తెలియదు అంటూ ఉండగానే వీధి తలుపు వేసిన శబ్దంతో పాటు పిడుగులాంటి ప్రశ్న వచ్చింది పాలవాడితో సరసాలు ఆడుతున్నావటే దిక్కుమాలిందానా నిన్ను గెంటించటానికి ఒక్క నిమిషం పట్టదు అసలు విడాకులు ఇస్తానంటే నేనే వద్దన్నాను అన్నది దర్పంగా అమ్మా మీకు ఇది న్యాయమా నేనేమంటున్నాను అనవని ఏం నమ్మకం మొన్న నా కన్ను గప్పి తలుపు తీయాలనుకోలేదు ఆయన నా మీద కోపంతో బయటకు వెళ్లారు ఏమవుతుందోనని భయంతో మేల్కున్నానే తప్ప ఆయన ఎదుట పడాలని కాదు పడితే ఫలితం తెలుసుగా నాకు పిల్లలకి వడ్డించు పొద్దుట సతీష్ కలిపి వదిలిన అన్నం ఉంది అది తిను వెళ్ళు అన్నది అలాగే ఏమిటా జాకెట్టు మడతపడింది సబ్బు పెట్టలేదా లేదమ్మా పొరపాటుగా చాకలి బట్టల్లో పడింది జాకెట్లు చిరిగాయి ఇదొక్కటే ఉంది అన్నది మెల్లగా అయితే నావి పాత రవికలున్నాయి తీసుకో గుర్తుందా అబ్బాయి ఈరోజు ఆలస్యంగా వస్తాడు తలుపు నేనే తీయాలి అమ్మా రోజూ మీకు అనుమానం ఎందుకు ఆయనతో చెప్పి ఆయన సంపాదించింది సగం రాయించుకొని మమ్మల్ని వదిలేయమ్మా అంతే సరిత కెవ్వు మంది తల కాస్త ముందుకు వంచాడు చంద్రం చెంపలు పట్టుకు కూర్చుంది సరిత కాళీలా నిల్చుంది లక్ష్మీ నరసమ్మ ఓ కొత్త రూపం చూశాడు చంద్రానికే కాళ్ళల్లో వణుకు పుట్టింది నువ్వు నువ్వు దిక్కు దివానం లేని మనిషివి నా మనువలతో సగభాగం కావాలిటే మళ్ళీ అలాంటి మాటలు అన్నావంటే రేపు నిశవం బజార్లో పడుతుంది నా కూతురు అనుభవించలేంది ఏది నువ్వు అనుభవించటానికి వీల్లేదు నువ్వు పిల్లలకి నౌకరువి గుర్తుందా వెయ్యి కళ్ళతో నిన్ను చూస్తూ ఉంటానే ఆమె గదిలోకి వెళ్ళింది మై గాడ్ చంద్రం మతిపోయింది ఎంత ప్రమాదం జరిగేది తను బయటకు వెళ్ళి ఇద్దరూ బయటకు వెళ్ళటం దుర్భరం అవుతుందేమో అతనికి గది దాటి బయటకి పోవాలంటే భయంగా ఉంది రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఐదు గంటలకి సరిత లేచి వంటింట్లోకి వెళ్ళగానే పిల్లిలా బయటపడి ముందుకు వచ్చి కొట్టాడు లక్ష్మీ నరసమ్మ తలుపు తీసింది రాత్రంతా నీకోసమే చూశాను బాబు కాసేపు ఉండవే అమ్మ అంటే మొద్దు నిద్రపోయింది అన్నది సారీ అత్తయ్య అక్కడికి ఎవరెవరో వచ్చారు బొంబాయి నుండి అందమైన అమ్మాయిలను తెచ్చారు అని క్రీకంట ఆమె వంక చూశాడు ఆమె కళ్ళు మిలమిలలాడటం గమనించాడు అత్తయ్య ఆమెను తయారు కమ్మను వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగుండలేదట అన్నాడు అంటే ఇప్పుడు ఆమెను పంపించేస్తావా కూతుర్ని తలుచుకుంటున్నాడట నాలుగు రోజులుండి వస్తుందిలే అన్నాడు నిర్లక్ష్యంగా ఏదైనా ఆస్పత్రిలో చేర్పించరాదు నాయన ఈవిడ వెళ్ళి చేసేదేముంది అక్కడ అన్నది అంతగా అయితే రేపే వస్తుందిలే అత్తయ్య బ్యాంక్లో అందరి ముందు అడిగింది ఆ తల్లి మళ్ళీ వస్తుందేమో అని బాత్రూంలోకి దూరాడు మళ్ళీ మెల్లగా తలుపు తీసుకొని వచ్చాడు చూడు అబ్బాయి అనుమానిస్తున్నాడని పంపుతున్నాను నోరు విప్పావంటే నీ భర్తే నీకు దక్కడు అర్థమైందా అన్నది హుంకరింపుగా ఒట్టమ్మ ఆయన అడిగినా ఏం చెప్పను మీ వాళ్ళు ఏడ్చి చావటం దేనికి రెండేసి బంగారు గాజులు సూత్రం తాడు వేసుకొని వెళ్ళు అంటుంది అతను నవ్వుకొని వెనక్కి వచ్చేశాడు అతను తయారై వచ్చేసరికి సరిత బ్యాగు పట్టుకొని తను ఆ కొన్న వాయిల్ చీర కట్టుకొని తయారైంది రిక్షా మాట్లాడుకొని వెళ్ళు పని మనిషి వంట మనిషి లేరన్న సంగతి తెలుసుగా రేపు ఉదయం వచ్చాయి అన్నది లక్ష్మీ నరసమ్మ తలాడించి వెళ్ళిపోయింది సరిత చంద్రం అత్తగారు వడ్డించిన భోజనం చేసి స్కూటర్ తీసుకువచ్చాడు మెల్లగా అత్తగారింటి వైపు పోనిచ్చాడు అతనికి తెలుసు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు అని అల్లుడు అలా ఎందుకు చెప్పాడమ్మా అయినా మీ అమ్మ బ్యాంకుకు వెళ్ళి అల్లుడితో మాట్లాడుతుందా అంది సరిత తండ్రి గొంతు ఏమైతేనేవండి ఇన్నాళ్ళకి వచ్చింది వెళ్ళి కూరలు పట్టండి చిక్కిపోయింది నా తల్లి అంటుంది తల్లి చంద్రాన్ని చూసి సరిత ఉలిక్కి పడింది భయంతో బిగుసుకుపోయింది క్షమించండి మామయ్య మా అత్తయ్య నుండి తప్పించటానికి మీకు లేని రోగం అంటగట్టాను అన్నాడు కూర్చొని అత్తగారు కంగారుగా భుజాల మీదుగా పమిటలాక్కుంది కూర్చొని ఆయన ఇప్పుడే వస్తాను సంచి పట్టుకొని ఆయన బయటకు వెళ్ళిపోయాడు కాఫీ తెస్తాను అంటూ అత్తగారు లోపలికి వెళ్ళింది సరు ఇలా సరితకి ఆ పిలుపు అమృత వర్షంలా ఉంది స్వప్నలోకంలా నడిచి అతని దగ్గరికి వచ్చింది ఆమెను అలా తన వడిలోకి లాక్కున్నాడు సరు నన్ను హంతకుడిగా చూడాలనా ఒక్క మాట నాతో అన్నావా ఆశ్చర్యంగా భర్తను చూసింది రాత్రి నేను చాలా త్వరగా వచ్చి గదిలో ఉన్నాను కాబట్టి వినగలిగాను అన్నాడు ఆమె పాపెట్లో ముద్దు పెట్టుకుంటూ సరిత భర్త మెడకి చేతులు వేసి వెక్కి వెక్కి ఏడ్చింది నన్నేం చేయమంటారు చెప్పండి తను అన్నదానికి వ్యతిరేకంగా జరిగితే మిమ్మల్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తాను అన్నది అన్నది భయంగా అర్థమైంది సరు అన్నాడు తల్లిని అనుకున్న మరుక్షణం ఎంతో ఆనందంతో మీకు చెప్పాలి అనుకున్నాను కానీ కానీ నేను తల్లిని కావటానికి వీల్లేదు అన్నది ఏడ్చాను బ్రతిమలాడాను అతని భుజంపై తల వాల్చింది సరు అత్తయ్యని నిందించను ఆమె కూతురికి దొరకంది నువ్వు తన కళ్ళ ముందే అనుభవించటం సహించలేకపోతుంది నిన్ను తన్ని తగిలేస్తే పిల్లలని నమ్మకంగా చూసుకునేవారు కావాలి నిన్ను వదులుకోలేకపోతుంది అన్నాడు ఆర్తిక మొదట అంత కసి పెంచుకోలేదండి నాకు నాకు చెప్పలేకపోయింది నువ్వు గర్భవతి అని తెలిసాక మరీ విజృంభించింది అవునా అతని చుట్టూ చేతులు వేసి అంది నువ్వు చాలా చెడ్డదానివి సరు ఇంత సంతోష వార్త నాకు చెప్పాలా వద్దా అన్నాడు నిష్ఠూరంగా ఉన్నవి రెండు గదులు వరండా సరిత తల్లి అల్లుడికి కాఫీ తెచ్చి అల్లుడిని కూతుర్ని ఆస్థితిలో చూసి వెనక్కి వెళ్ళింది సరు కాఫీ తీసుకువెళ్ళమ్మా అల్లుడికి అన్నది సరిత ఉలిక్కి పడింది భర్త వడిలో నుండి లేచింది కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది నేను భోజనం కూడా చేసేశాను మా అత్తయ్య పుణ్యమా అని రాత్రి అన్నం పారేశావు ఉదయం టీ నీళ్ళైనా ఇచ్చిందో లేదో అని ఆ కాఫీ ఆమెకే ఇచ్చాడు ఆమె కాఫీ త్రాగింది మీ అత్తయ్యకి నేనంటే ఎందుకో ఆకసి నేను మాట్లాడితే కోపం పడుకుంటే పరుపులు నీవా అంటుంది కూర్చుంటే కుర్చీలు నీ పుట్టింటి వారిచ్చారా అంటుంది తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇప్పుడెలా అన్నది భయంగా నాకు ట్రాన్స్ఫర్ వస్తే వద్దన్నాను అంగీకరిస్తాను నిశ్చింతగా ఉండు అన్నాడు లేస్తూ మీరు వెళ్ళగానే ఆమె వస్తుందని భయం వేస్తుందండి అన్నది అతని చేయి పట్టుకొని ఆ ఇంట్లో ఉండి భయపడితే అర్థం ఉంది మనం బయటకు వచ్చేసాము మనిషికి ప్రథమ శత్రువు ఎవరో తెలుసా పిరికితనం అభాగ్యురాలైన ఓ తల్లి ఆమె నేను సాయంత్రం వచ్చి ఎప్పుడు వెళ్లేది చెబుతాను ఆమె ఆంతర్యం తెలిసినట్టు నటిస్తే ఆమెకు బాధ కలుగుతుంది అన్నాడు ధైర్యం చెబుతూ ఆమె తలాడించింది ఆమెకు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది భర్త స్కూటర్ కనిపించినంత మేరకు చేయి ఊపింది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు